సురభి తెలుగు నేలకే కాదు తెలుగువారుండే ప్రపంచ దేశాల్లో పరిచయం అక్కర్లేని నాటక సమాజం తాత ముత్తాతల నుంచి గజ్జకట్టి రంగస్థలాన్ని రమణీయం చేశారు కళామ తల్లి నొసటన తిలకమై మెరిశారు 136 ఏళ్ల చరిత్రను లిఖించారు కానీ 2 ఏళ్లుగా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న సురభి నాటక సమాజం కరోనా చీకట్లో వెక్కి వెక్కి ఏడుస్తోంది కళను బతికించుకునేందుకు రోజు చస్తూ బతుకుతున్న కళాకారులు మూగబోయిన రంగస్థలం సాక్షిగా ఉబికి వస్తున్న కన్నీటి ఊటలను ఆపుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క సద్బ్రాహ్మణుని పూజించిన స్వర్గం అట్లే ఎదురుగా వచ్చినని మన పెద్దలు చెప్పేదారా? ఏమది రాక్షసులకు వైకుంఠ ఏకాదశి ఏమే? నీ అబ్బ చేసినారా లేక నీ తాత చేసినాడే? అయ్యో నా పిచ్చి తండ్రి, ఈ వ్రతమును సినిమా టెలివిజన్ అంతర్జాలం ఎంత విస్తరించినా నాటక ప్రదర్శననే నమ్ముకుని జీవిస్తున్న ఏకైక కుటుంబం సురభి. కొత్త కొత్త నాటకాలను ఊపిరిపోసి ఏళ్ల తరబడి నాటక ప్రియులను ఆకట్టుకుంటూ పిల్లా పాపలను పోషించుకునేది. తెరవెనక ఎన్ని కష్టాలున్నా రంగస్థలంపై నవ్వుతూ నవ్విస్తూ సురభి కళాకారులు నాటకాన్ని రక్తి కట్టించేవారు. అలాంటి కళాకారులపై గోరుచుట్టపై రోకలిపోటు మాదిరిగా మారిన కరోనా మహమ్మారి వారి జీవితాలను కకావికలం చేసింది. నాటక ప్రదర్శనలు కరువై చేతుల్లో చిల్లి గవ్వలేక అల్లాడుతున్న వారిని మరింత కుంగదీసింది. ఇప్పటికే సురభి సమాజంలో కళాకారుల్లో కరోనా బారిన పడి 60 ఏళ్లకు పైబడిన వారిలో 20 మందికి పైగా చనిపోగా మరికొంతమంది దిగులుతో మంచం పట్టారు. పేదరికం, ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్న కళాకారుల కుటుంబాలు కరోనా కాటుకు పెద్ద దిక్కును కోల్పోవాల్సి వచ్చింది. నాటక ప్రదర్శనలు నిలిచిపోవడంతో ఇతర పనులతో ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న కళాకారులకు ఇంటి పెద్దల మరణాలు కన్నీటిని మిగిల్చాయి. దాతలు ఇచ్చే నిత్యావసర వస్తువులతోనే అనేక మంది రోజులు వెల్లదీసే పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే అన్ని ఇబ్బందులు పడుతున్నాం. అలా అంటే అసలు చెప్పుకోలేము. ఇప్పుడు మాకు ఆర్థిక సాయం ఎవరో ఒకరు చేస్తున్నారు, అది తీసుకోవాలంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అది భగవంతుడికే తెలుసు, మాకే తెలుసు. కళను బతికించాలని ఉంది, మమ్మల్ని ఎవరు బతికిస్తారండి? మమ్మల్ని ఎవరు బతికిస్తారు? నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యాలని ఉంది, మా పిల్లలకు కూడా అదే ఉంది. ఇప్పుడు మా పిల్లల్ని చదివించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కరోనా సిచ్యువేషన్లో రీసెంట్గా మా అత్తగారు కూడా చనిపోయిందండి. సంస్థలో ఉన్నప్పుడు మాకేం తెలిసేది కాదు, సంస్థలో నాటకం ఆడాలి, ఏదో అక్కడ ఉన్నది ఇచ్చేవాళ్ళు, తినేవాళ్ళం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కరోనా సిచ్యువేషన్ చూసి చాలా భయపడిపోయి ఎలా జరుగుతుంది ఎలాగ, మా మామగారికి కళ్ళు కనిపించవు, ఆయన మంచం మీదే, ఈమెకి 60 దాటింది, ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను మా వారు అందరం కలిపి ఎలా బతుకుతాం ఏంటి అని ఆ టెన్షన్కి తను ఎక్కువ తీసేసుకొని సెకండ్ డోస్ అయ్యాక తట్టుకోలేక తను చనిపోయారు. 1 మంత్ అవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కరోనా వల్ల అందరూ నాటక సంస్థలు, నాటక ప్రవృత్తి వృత్తి అందరూ పోగొట్టుకొని దిక్కుగొక పక్షులాగా బతుకుతున్నాము. ఈ కరోనా సమయంలో మా అమ్మగారు కరోనాతో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో జాబ్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ నాటక ప్రవృత్తులు లేవు. ఎవరన్నా ఎక్కడన్నా ఆన్లైన్ నాటకం ఆడినప్పుడు వాళ్ళ నాటకానికి పిలిస్తే నాకు వచ్చింది నటన కాబట్టి నేను వెళ్ళి ఒక వేషం వేసుకొని తృణోపానము ఇంటికి తెచ్చుకుంటాను. కళామ తల్లికి ఎంతో సేవ చేసిన సురభి సమాజానికి తమ గౌరవాన్ని తాకట్టు పెట్టినా అయిన వారిని కాపాడుకోలేకపోయారు. అప్పు కూడా పుట్టక తమ వారిని కోల్పోయారు. ఎన్నో వందల ప్రదర్శనలిచ్చి ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టిన వారికి కరోనా కాటు కష్టం తప్పలేదు. నా భార్య కరోనాకి చనిపోవడం జరిగింది. 7 లక్షలు అడిగారు గబుక్కున కావాలి జాయిన్ చేయాలంటే. కొంచెం 2 రోజులు పట్టింది సర్దుకోవడం డబ్బులు కలుసుకోవడం. ఈ డబ్బులు సర్దుకొనిచ్చినప్పటికి ఆమెకు ఫల్స్ పడిపోవడం, ఇబ్బంది రావడం. జాయిన్ చేసిన 2 డేస్కే నా భార్య ప్రేమలత గారు చనిపోయారు. ఇది పేదరికం. నాకు 2011లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చారు. 12లో ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశేఖర్ ఇంటర్నేషనల్ అవార్డు అది. 13లో ఏది ఊహించలేదు అనుకోలేదు, అదృష్టవశాత్తు పద్మశ్రీ అవార్డు.
మిగతా కళాకారులు పెట్టి కనీసం ఒక పద్మశ్రీ అవార్డున ఉండి నామా నాకు కూడా ఒక చిన్న సీటు ఆర్థికంగా ఇచ్చేయలేకపోవచ్చు. కనీసం ఒక హాస్పిటల్ సీటో లేకపోతే ఇంకొకటో ఇంకొకటి ఈ హెల్ప్ కూడా లేకపోతే ఈ అవార్డ్స్ అన్ని ఏం చేస్తారు? ఎందుకు పనిపిస్తున్నట్టు అసలు విమర్శ నేను చేయటం లేదు. ఎందుకు ఇవి దేనికి అసలు ఇది? ఏదైనా అది నా దురదృష్టం అనుకోండి, ఏదైనా ప్రస్తుతం మా కళాకారుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. లింగంపల్లి సురభి కాలనీలో ఉన్న కుటుంబాలను కదిలిస్తే ఒక్కో కుటుంబానిది ఒక్కో గాథ. కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఈ కాలనీలో నివసిస్తున్న సురభి సమాజంలో బతకలేక బతుకు తెరువు కోసం బయటి నాటకాల్లో ప్రదర్శనలిచ్చినా పూటగడవని పరిస్థితి నెలకొందని పలువురు కళాకారులు వాపోతున్నారు. కరోనా కారణంగా బయట కూడా ఎలాంటి నాటక ప్రదర్శనలు లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను పస్తులించలేక ఒంటి మీద నగలు, నాటకానికి సంబంధించిన వస్తువులను అమ్ముకొని కడుపు నింపుకుంటున్నామని గొంతులో బాధను దిగమింగుకుంటూ చెబుతున్నారు. నేను ఆర్టిస్ట్ని. కొంతకాలం మా సంఘంలోనే సురభి దాంట్లో పనిచేశాను. తర్వాత ఇప్పుడు బయట నాటకాలకు వెళ్ళేదాన్ని ఒక 10 సంవత్సరాల నుంచి. గత 2 ఏళ్ల నుంచి కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. పోయిన సంవత్సరం కొంచెం పర్వాలేదు, ఇది మళ్ళీ రాదేమో అనుకుని శ్రీరామనవమి ఉగాది ప్రోగ్రాంలు వచ్చాయి, మళ్ళీ లాక్డౌన్ పెట్టి అంతా ఆగిపోయాయండి. నా దగ్గర ఒక 10,000 రూపాయల హార్మన్ పెట్టుంటే అది 4,000కి అమ్ముకొని మొన్నటిదాకా గడుపుకున్నాను. మళ్ళీ ఒక రింగ్ ఉంటే అది అమ్ముకొని 25 వరకు చాలా కష్టాలు పడ్డాం. 25 నాకు ఎందుకు గుర్తుంటుంది అంటే నాకు ఆ రోజు 50 రూపాయలు ఉన్నాయండి నా చేతిలో. చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆ రోజు. కిలో బియ్యం తెచ్చుకొని కారం కూడా లేకుండా తిన్నాను. నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ని అయి ఉండి చెప్పుకోలేని పరిస్థితి ఆ రోజు నాకు భలే ఏడుపు వచ్చిందండి. అది నా బాధ. మాకైతే కరోనా వచ్చినా బాగుండేది అనిపిస్తుంది. ఒకరికి చెప్పుకోలేని పరిస్థితి మాది అలా ఉంది. 136 ఏళ్ల ఘన చరిత్రలో పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే సురభి కళాకారుల జీవితాలు ఆకలి బాధలు ఆత్మగౌరవానికి మధ్య నలిగిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ప్రజలను నాటకాలకు దూరం చేయడంతో క్రమంగా సురభి నాటక సమాజం తన వైభవాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.